హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వీరభద్ర రియల్ ఎస్టేట్ మీరు చూస్తున్నారు వన్ సిక్స్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేస్ హౌస్ సెవెంటీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు ఈ హౌస్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుందండి అన్ని థర్టీ ఫార్టీ సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి సో ఈ హౌజ్ మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి థర్టీ ఫీట్ అండి అండ్ డెప్త్ వచ్చేసి ఫార్టీ నైన్ పాయింట్ టూ అండి టోటల్ వన్ సిక్స్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వన్ సిక్స్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ హెచ్ఎండిఏ లేఅవుట్ సో వెస్ట్ ఫేస్ టూ బిహెచ్కే హౌస్ చూడండి ఇది పార్కింగ్ ఏరియా ఇక్కడ మనకు ఈస్ట్ ఫేస్ సైడ్ అండి ఇది ఇక్కడ నార్త్ వస్తుంది ఇక్కడ మనకు నార్త్ ఈస్ట్ కార్నర్లో బోరు సంపు ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు వెస్ట్కి ఆపోజిట్ ఈస్ట్ ఫేస్ ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంటి చుట్టూరా గల్లీ ఉందండి సౌత్ సైడ్ కూడా వన్ ఫీట్ ఉంది ఇక్కడ త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారు ఈస్ట్ సైడ్ నార్త్ సైడ్ కూడా త్రీ ఫీట్ ఇచ్చారు టోటల్గా యాజ్ పర్ వాస్తు డిజైన్ చేశారు ఇక్కడ చూడండి మనకు గ్రౌండ్లో తాండూర్ మార్బుల్స్ యూజ్ చేశారు అండ్ ఇక్కడ చూడండి పార్కింగ్ మాత్రం చాలా స్పేసియస్గా ఉంది మనకు పార్కింగ్ ఏరియాలో చూడండి ఇక్కడ కుండీల కోసం మనకు ఒక బేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు హౌస్ మెయిన్ డోర్ ముందు సో ఇక్కడ చూసినట్లయితే మనకు పూల మొక్కలు వేరే యూజ్ చేసుకోవచ్చు డెకరేషన్ కోసం సో ఇది హాల్ అండి టోటల్గా చాలా స్పేసియస్గా ఉంది రైట్ సైడ్ చూడండి రైట్ సైడ్ ఇక్కడ మనకు కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా టైల్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సో చిల్డ్రన్ బెడ్రూమ్లో చూడండి ఎంత నీట్గా డిజైనింగ్ ఇచ్చారో ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సారీ అక్కడ కనిపించేది అది చిల్డ్రన్ బెడ్రూమ్ నేను చూపిస్తాను ఇప్పుడు సో ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూము అన్నీ ప్రొవైడ్ చేస్తారు షవర్ ఇకొక్కడ లైట్స్ కూడా ఎల్ఈడి స్ట్రిప్స్ యూజ్ చేశారు సో లైట్స్ కూడా వేశారు అండ్ ఇది మనకు మార్బుల్స్ వైట్ మార్బుల్స్ యూజ్ చేశారు అండ్ అన్ని పెద్దవి యూజ్ చేశారు ఫ్లో ఒక రూమ్కి ఫోర్ మాత్రమే ఇచ్చారు మార్బుల్స్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సో నేను లైట్స్ కూడా వేశాను విత్ ఎల్ఈడి స్ట్రిప్స్ ఉన్నాయి మంచి జిప్సమ్ సీలింగ్ ఉంది మంచి డిజైనింగ్ చేశారు పైన సో ఇంకొక కలర్ కోటింగ్ ఒక ఇంకొకటి ఉందండి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డెకరేషన్ కోసం మంచి వాల్ పెయింటింగ్ కానీ చాలా నీట్గా చేశారు చూడండి ట్రీ స్ట్రక్చర్లో అంటే పింక్ కలర్లో సో పైన గ్రీన్ పింక్ కలర్లో ఇచ్చారు డిజైన్ ఫాల్ సీలింగ్ జిప్సమ్ సీలింగ్ అంటారు సార్ రైట్ సైడ్ టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది సో హౌజ్ హౌజ్ మాత్రం చాలా నీట్గా ఉందండి చూడండి హాల్ కూడా చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మన కార్చ్ కూడా ఇవ్వడం జరిగింది రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మధ్యలో కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఇది డైనింగ్ ఏరియా చూడండి నేను డైనింగ్ ఏరియా నుండి కిచెన్లోకి ఎంట్రీ ఉంది పైన జిప్సం సీలింగ్ చాలా నీట్గా ఉంది విత్ ఎల్ఈడి స్ట్రిప్స్ మంచి డెకరేటివ్ లైట్స్ కూడా యూజ్ చేశారు సో ఈ హౌస్ మనకు ఇక్కడ చూసినట్లయితే పూజ గది ఇందులో విండో కూడా ఇచ్చారు కిచెన్ కిచెన్లో విండో ఇచ్చారు ఇన్క్లూడింగ్ వాల్ టైల్స్ నీట్ ఫినిషింగ్ ఉందండి చూడండి ఇక్కడ మార్బుల్స్ చూడండి సింక్లో కానీ కింద షెల్ఫ్స్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉంది ఎందుకంటే ఇది రెడీ టు మూవ్ అండి సో జస్ట్ సెవెంటీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు ప్రైస్ కూడా నెగేషబుల్ సో ఈ హౌస్ మనకి ఎక్కడ వస్తుందంటే పిర్జాది కూడా కమాన్ నుంచి జస్ట్ ఒక సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది వరంగల్ హైవే నుండి సో ఉప్పల్ బస్ స్టాప్కి జస్ట్ సెవెన్ సెవెన్ పాయింట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది నారాపల్లికి చాలా దగ్గరగా ఉంటుంది అండ్ ఈ ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్కి మాత్రం జస్ట్ టూ టూ పాయింట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే నేను టెరాస్ పైకి వెళ్తున్నాను చూడండి స్టెప్స్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది మంచి సైజు ఉంది కాబట్టి థర్టీ ఫీట్ విడ్త్ కాబట్టి హెవీ హైట్ రాకుండా చాలా నీట్గా ఉన్నాయి స్టెప్స్ కూడా చూడండి మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది స్టెప్స్ కూడా మార్బుల్స్ యూజ్ చేశారు ఇదండి టోటల్ కావచ్చు ఒకవేళ హౌస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్